మరో దఫా చర్చలు సఫలమవుతాయో లేదో స్పష్టత లేదు. ఒకవేళ సఫలమైనా చైనా ఎన్నాళ్ల పాటు అలజడి సృష్టించకుండా ఉంటుందో తెలియదు. ఇప్పటికీ రెండు దేశాలు యుద్ధ సన్నద్ధత చూపుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ చైనా బంధాలు ఎలా మారునున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ ఏడాది కాలంలో చాలా వరకు దెబ్బతిన్నాయి దౌత్య సంబంధాలు. వీటిని బలపరిచేందుకు జరిగిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఈ యుద్ధ వాతావరణానికి ఎప్పటికీ తెరపడుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమేనంటున్నారు నిపుణులు. సరిహద్దుల్లో రక్షణకు భారత్ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. గతం గతః భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. చైనాతో సరిహద్దు వివాదాలకు సంబంధించి భారత్ ఇప్పుడిదే వైఖరితో ఉంది. చర్చలు కొనసాగిస్తూనే డ్రాగన్ ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య బంధాలు ఇప్పట్లో బలపడతాయా అన్న అనుమానం తలెత్తుతోంది. 90వ దశకం నాటి ఒప్పందాల ప్రకారం వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల బలగాలు సంయమనం పాటించాలి. కానీ 1998 నుంచే చైనా సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తూ వస్తోంది. ఇప్పటికీ అదే తీరు ప్రదర్శిస్తోంది. భారత్ మాత్రం చర్చలు అంటూ ఎన్నిసార్లు శాంతి మంత్రం జపిస్తున్నా డ్రాగన్ కు అవేం పట్టడం లేదు. ఫలితంగా రెండు దేశాల సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. భారత్ చైనాలో ఇరుగు పొరుగు దేశాలే కాదు, అణ్వాయుధ శక్తులు. పైగా ప్రపంచంలోని 6 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఇవి భాగం. అందుకే ఇరు దేశాల మధ్య వైరం అంతర్జాతీయంగా ప్రభావం చూపటం ఖాయం. ఇటీవల ఓ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో చైనా సంబంధాలు డ్రాగన్ తీరుపైనే ఆధారపడి ఉంటాయని అన్నారు. వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో తగ్గించే దిశగా అవకాశాలున్నాయన్నది బాగా వినిపిస్తున్న మరో మాట. శాంతి పునరుద్దరణకు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నామో వాటిని చైనా అమలు చేసేంత వరకు భారత్ తలొగ్గేది లేదని చాలా స్పష్టంగా చెబుతోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. అంటే పరస్పర అవగాహన వచ్చేంత వరకు సరిహద్దుల్లో ఈ ఘర్షణలు తగ్గవని అర్థమవుతోంది. ఈ చైనా ఇండియా రిలేషన్స్ అంటే సంబంధాలు ఏ రకంగా ఉన్నాయంటే, మన ఫారెన్ మినిస్టర్ గారు, విదేశీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే, క్రాస్ రోడ్స్లో ఉన్నాయి మనకి వాళ్ళకి సంబంధాలు అని చెప్పేసి చెప్పారు. అంటే దీనికి కారణం ఏంటంటే, చైనాకి భారతదేశానికి మొట్టమొదటి నుంచి ఒకటి మిస్ట్రస్ట్ అంటారు, ఒకరిని ఒకరు నమ్మరు. అంటే భారతదేశం ఏం చేస్తుంది, లేకపోతే ఇండియా చైనా ఏం చేస్తుంది అనేది ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం కారణం. రెండో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా మన భారతదేశం ఎప్పుడు ముందడుగు దేనికి వేస్తున్నా సరే చైనా అడ్డు తొలుగుతుంటుంది. మనకి ఇంటర్నేషనల్గా లెవెల్లో ఏం చేస్తుంటుందంటే, చైనా ఎప్పుడు అడ్డు తగులుతుండదు మనకి కామన్గా కనిపిస్తున్న విషయం. ఇది కాకుండా చైనా ఏం చేస్తుందంటే, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. చైనా వాదన పరిశీలిస్తే ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యు తప్పంతా భారత్ వైపే ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే పరస్పర సహకారం అందించుకోనంత వరకు భారత్ చైనా బంధాలు బలపడటం కష్టమేనన్న సంకేతాలిస్తున్నాయి ఈ పరిణామాలు. అందుకే చైనా విషయంలో భారత దౌత్య విధానాలు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలతో ఆ మార్పు కనిపించింది. అయితే భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ను వదులుకునేందుకు చైనా ఇష్టపడుతుందా అన్నది గమనించాల్సిన విషయం. వాణిజ్య బంధాలు తగ్గిపోతే చైనాకు భారీ నష్టం తప్పదు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్పై పెద్దగా ప్రభావం ఏమీ ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. అందులోనూ అగ్రరాజ్యం అమెరికాకు భారత్కు మధ్య బంధాలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఇంకా నష్టపోవాల్సి వస్తుంది. క్వాడ్ను విమర్శించటం చైనాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అందుకే ఏషియన్ కూటమిలో క్వాడ్ వ్యతిరేక కూటమిని తయారు చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. చైనా లక్ష్యాలు నీరుగార్చటమే క్వాడ్ కూటమి ఉద్దేశమంటూ ఆరోపిస్తోంది డ్రాగన్. ఏషియన్ దేశాల సహకారంతో క్వాడ్ దేశాలు ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ప్రాబల్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉడుక్కుంటోంది చైనా. అందుకే ఏషియన్ దేశాల విదేశాంగ మంత్రులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ తనకు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతోంది. అయితే క్వాడ్లో భాగమైన భారత్తో చైనా వ్యవహరిస్తున్న తీరు ఏషియన్ కూటమికి తెలియంది కాదు. అందుకే చైనాకు పెద్దగా మద్దతు లభించే అవకాశం ఉండదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 62 నుంచి చైనాని భారత్ ఎప్పుడూ నమ్మలేదు. ఈ అపనమ్మకం గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత మరింత బలపడింది. చాలా అనుమానాలు చైనా పట్ల ఉండేవి, అవి మరింత బలపడ్డాయి. గత సంవత్సరం నుంచి మన సంబంధాలు ఆర్థికంగా, సైనికంగా చాలా చాలా దిగజారిపోయినాయి. వీటిని రివైవ్ చేయటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారత చైనాకి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు సంబంధాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవు.
భవిష్యత్తులో ఘర్షణ జరగవచ్చు. ఎందుకంటే ఇండియన్ స్ట్రాటజిక్ థింకింగ్ చైనాని పాకిస్తాన్ని ఈక్వల్ గా ఇండియాకి ప్రత్యర్థులుగానే చూస్తా ఉంది. అమెరికాతో సహా పలు మిత్ర దేశాలతో సమానమైన దౌత్య సంబంధాలుండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది భారత్. ఇదే సమయంలో తాము ఇతర దేశాలకు దగ్గరవుతున్న తీరెలా ఉందో చైనాకు సంకేతమిస్తోంది. సరిహద్దు వివాదాన్ని దౌత్య సంబంధాలను వేరుగా చూడలేమంటూ ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగానే ఇరు దేశాల ప్రయోజనాలు దక్షిణ చైనా సముద్రం నుంచి తూర్పున హిందూ మహాసముద్రం వరకు పశ్చిమ భారత్లోని ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నాయి. చైనాతో లెక్కలు తేల్చుకోవడానికి అమెరికా ఇప్పటికే సిద్దమైంది. అందుకే డ్రాగన్ భారత్తో పూర్తిస్థాయి యుద్దానికి దిగకపోవచ్చు అనేది ఓ విశ్లేషణ. ప్రయోజనాల రక్షణ కోసం స్థానిక ఘర్షణలకు మాత్రమే పరిమితమవుతోందని అంటున్నారు పలువురు. రష్యాని మీట్ అవ్వడం జరిగింది, డిఫెన్స్ మినిస్టర్ కలవడం జరిగింది, ఫారెన్ మినిస్టర్ శంకర్ గారు వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ అన్ని విధాల చైనాకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నయాన భయాన ఒక ఒపీనియన్ ఒక వ్యూ పాయింట్ మనం పుటప్ చేయగలిగాం. దట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే చాలా గొప్ప విషయం. దాంతో జరిగింది ఏంటి, అట్లీస్ట్ ఒకటి యుద్ధం తప్పింది. యుద్ధం రెండు దేశాలకి హితం కాదు, మంచిది కాదు. రెండు దేశాలు ఎఫర్ట్ కూడా చేయలేవు ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక యుద్ధం వచ్చిందంటే ఒక సుమారు ఒక దేశం ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది, ఎకానమీ దెబ్బతింటుంది. అది ఎస్పెషల్లీ ఈ తరుణంలో ఎప్పుడైతే ఇప్పుడు చైనా అన్నిటికన్నా అగ్రదేశంగా పరిగణించుకోరాలనేసి ప్రయత్నిస్తుంది. భారత్ను ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తోంది చైనా. కానీ భారత్ మాత్రం వాటిని సమర్థంగా ఎదుర్కొంటోంది. దక్షిణాసియాలో ప్రాబల్యం కోసం డ్రాగన్ చేయని ప్రయత్నమంటూ లేదు. వివాదాస్పద ప్రాంతాల్ని కొంచెం కొంచెం ఆక్రమించటం, భారత్కు పొరుగుదేశాల సరిహద్దుల్లో మౌలిక వస్తుల కల్పనను వృద్ధి చేయటం ఇందులో భాగమే. తద్వారా భారత్ను అన్ని వైపులు దిగ్బంధించే వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఈ కుతంత్రాలను కనిపెట్టిన భారత్ ఆ సవాలు ఎదురు కాకుండానే చూసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు సహకరించినంతకాలం చైనాతో తమ వైఖరిలో ఏ మార్పు ఉండదని స్పష్టం చేస్తోంది.